నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. గవర్నర్ ఏం చేయాలో టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. యనమల లేఖను తప్పుబట్టిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్. కొత్తగా 3963 కేసులు నమోదు. 44609కి చేరిన బాధితుల సంఖ్య. కరోనా నివారణ చర్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. వైఎస్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపిన రేషన్ డీలర్స్ అసోసియేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యాంగ నేతగా ఉన్న గవర్నర్ ఏం చేయాలో కూడా టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి కన్నబాబు విమర్శించారు. గవర్నర్కు యనమల లేఖ రాసి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో యనమల చెప్పాలని అన్నారు. శాసనసభ నిబంధనలకు అనుగుణంగానే బిల్లులు రూపొందాయని పేర్కొన్న కన్నబాబు, అమరావతి అని లేని రాజధానిని సృష్టించి ప్రజలపై రుద్దింది తెలుగుదేశం పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు గారు ఒక లేఖని గవర్నర్ గారికి రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. గవర్నర్ గారు ఏం చేయాలో కూడా ఈయనే సలహాలు చెప్తున్నాడు. చాలా చిత్రంగా అనిపించింది మాకు. రాజ్యాంగ నిపుణుడు, రాజ్యాంగ అని పరిరక్షించాల్సిన నేతగా ఉన్న గవర్నర్ గారిని కూడా ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వీరు సలహాలు సూచనలు ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది మాకు. ఈ పరిపాలనా వికేంద్రీకరణ సిఆర్డిఏ బిల్లుల్ని ఇంకా సభలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి ఆమోదించినట్టు కాదు. ప్రజలకు సంబంధించిన ఈ బిల్లులు మండల్లో తిరస్కరణ అవ్వాలి, ఆమోదం అవ్వాలి. రెండూ కాకపోతే అసలు దీన్ని పక్కన పెట్టేయాలి. తిరస్కరిస్తేనే డీమ్ టు బి పాస్ అని అంటాం. తిరస్కరించకపోతే దీన్ని ఏమీ చేయలేరు కాబట్టి మండల్లో దీన్ని తిరస్కరించలేదు, ఆమోదించలేదు కనుక వీటికి వ్యాలిడిటీ లేదన్నట్టుగా యనమల రామకృష్ణుడు గారు గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు. పైగా సెలెక్ట్ కమిటీ దగ్గర ఇంకా ప్రజాభిప్రాయం కోసం పెండింగ్లో ఉన్నాయంటారు. మరి ప్రజాభిప్రాయం కోసం పెండింగ్లో ఉన్నట్టుగా ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి బిల్లు వస్తే ఆ రోజు లిస్ట్ చేశారుగా. వాళ్ళ శాసన మండలిలో పెట్టిన బిల్లులు అసలు దానికి వ్యాలిడిటీ లేదన్నట్టుగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. శాసన మండలిలో రెండోసారి పెట్టిన బిల్లులు నెల రోజులు గడిచినందుకు నిబంధనల ప్రకారం గవర్నర్కి అసెంబ్లీ అధికారులు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లులు పెట్టిన ప్రభుత్వం మండల్లో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా అవి ఆమోదించినట్టుగా అవుతుందనేది మీకు తెలియదా? మండల్లో అది ప్రవేశపెట్టారు కదా బిల్లు. ప్రవేశపెడితే మీరు అడ్డుకునే కార్యక్రమం చేయలేమన్నా ఏదో మీరే గందరగోళం అవుతుంటే చప్పట్లు కొట్టేసి పూర్తి అయిపోయినట్టుగా ఒక కలర్ ఇచ్చే కార్యక్రమం చేయలే. తెలుగుదేశం నేతలు తమ నేరాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రపతిని కలిశారా అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలవడాన్ని తప్పుబట్టారు. ఓటుకు నోటు, నగదు హవాలా తదితర అంశాలపై విచారణ జరపకుండా ఉండాలనే రాష్ట్రపతిని కలిసినట్టుందని ఎద్దేవా చేశారు. జూలై 16వ తారీఖున తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలు రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని కలిశారని చెప్పి పేపర్లో చూడడం జరిగింది, వార్తలు వచ్చాయి. ఆ యొక్క కలిసి ఆ యొక్క మీటింగ్లో వారు ఒక వినతి పత్రాన్ని కూడా రాష్ట్రపతికి అందించడం జరిగిందని చెప్పి కూడా అందులో తెలపడం జరిగింది. అందులో ఏం మాట్లాడుంటారు వాళ్ళు, అది ఏ విషయాల మీద, మరి రాష్ట్రంలో వాళ్ళు ఇక్కడ
ఏమి చేసింది లేదు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా అసలు వారు ఉనికి లేదు, మరి ఇక్కడ వాళ్ళు ఏమి మరి వాళ్ళకి ఇబ్బందులు కలిగింటాయి, ఏం చెప్పింటారని చెప్పి నిజంగా ఒకసారి నేను చూశాను. అసలు ఆ యొక్క వార్త గురించి చూస్తే వాళ్ళ వాళ్ళ ఆ యొక్క వినతి పత్రంలో వాళ్ళు చెప్పిన మాటల్లో ప్రధానంగా అరెస్టుల గురించి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ రాష్ట్రంలో సరిగా అమలు కావట్లేదనే అంశం మీద ప్రధానంగా ఆ వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. అంటే ఈ యొక్క అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో, అచ్చెన్నాయుడు అరెస్ట్ కానివ్వండి, కొల్లు రవీంద్ర అరెస్ట్ కానివ్వండి, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కానివ్వండి, ఈ అంశాలను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ తమ నేరాలను తమ అరెస్ట్ను అంటే ఇవి వీటిని అడిగేందుకు వీటి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాలని రాష్ట్రపతిని కలిశారు అని అన్నట్టుండే తప్ప ఇందులో మరో ఉద్దేశం ఏమి కనపడలేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పరిపాలన సాగించిందో, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కలరాస్తూ శాసనసభ సాక్షిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పరిపాలన చేసిందో, మరి దానికి వారికి ఏ విధంగా మన జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారో మనందరికీ తెలుసు. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్లోనూ విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో ఈరోజు 3,963 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒకే రోజు కరోనా దెబ్బకు 52 మృత్యువాత పడ్డారు. ఇంత భారీ స్థాయిలో వైరస్ కేసులు నమోదు కావడంతో పాటు రికార్డు స్థాయిలో 52 ప్రాణాలు కోల్పోవడం ఏపీలో ఇదే మొదటిసారి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క రోజులోనే 994 కేసులు నమోదు కావడం ప్రమాద తీవ్రతను హెచ్చరిస్తోంది. ఏపీలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 రాష్ట్రంలో కొత్తగా 3,963 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నమోదైన మొత్తం కేసులన్నీ రాష్ట్రానికి చెందిన వారివే కావడం గమనార్హం. శుక్రవారం ఉదయం 9 నుంచి ఈరోజు 9 వరకు మొత్తం 23,872 శాంపిల్స్ను పరీక్షించగా వాటిలో 3,963 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల మొత్తం సంఖ్య 44,609 ఎగబాకింది. కృష్ణా జిల్లాలో ఈరోజు కొత్తగా 130 COVID-19 కేసులు బయటపడగా 8 కరోనా ధాటికి బలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కారాల నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 994 వైరస్ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కర్నూలులో 550, పశ్చిమ గోదావరిలో 407, చిత్తూరులో 343, నెల్లూరులో 278, ప్రకాశం జిల్లాలో 266 కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక అనంతపురం జిల్లాలో 220 పాజిటివ్ కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 214 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 రాష్ట్ర వ్యాప్తంగా 52 కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 12 కరోనాతో పోరాడుతూ తమ ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గుంటూరు, కృష్ణా జిల్లాలో 8 చొప్పున కరోనాతో చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అనంతపురంలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 5, ప్రకాశంలో 4, నెల్లూరులో 3, విశాఖ జిల్లాలో 2 చొప్పున కరోనా వైరస్కు బలైపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల మొత్తం సంఖ్య 586 ఎగబాకింది. ఇక కరోనా వైరస్ నుంచి మరో 1413 ఈరోజు కోలుకోవడంతో వారిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారిన పడిన 22,260 బాధితులు వివిధ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,84,000 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరోనా బాధితులకు వైద్యం అందించడానికి వైద్యులు సిబ్బంది కొరత ఉందని అన్నారు. నగరంలోని ఏబీవీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మధు, కరోనా పరీక్షలు చేస్తుంటే నిర్ధారించడానికి వారం రోజులు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరీక్షా కేంద్రాలను పెంచాలని, వైద్యులు నర్సులు సిబ్బంది నియామకం జరపాలని డిమాండ్ చేశారు. సిపిఎం తరపున 500 మంది వాలంటీర్లతో పాటు పార్టీ కార్యాలయాలను కోవిడ్ శిబిరాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో పేషెంట్లని చూడడానికి అవసరమైనంత మంది డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారిశుద్ధ సిబ్బంది లేరు. ఆఖరికి చనిపోయిన శవాల్ని బయటికి తీసుకొచ్చేటువంటి వార్డ్ బాయ్స్ కూడా లేరు. ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కృష్ణా జిల్లాలో 5000 మంది పేషెంట్లు పెట్టేదానికి కావలసినటువంటి బెడ్స్ సిద్ధం చేసినట్టుగా జిల్లా కలెక్టర్ ప్రకటించాడు. కానీ వాస్తవంగా 5000 మంది చేరితే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్లు లేరు, నర్సులు లేరు, సిబ్బంది లేరు. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి ఉంది విజయవాడలో. ఈ చుట్టుపక్కల ఏ జిల్లాలో కేసులు వచ్చినా ఈ రాష్ట్ర ఆఫీస్కి, రాష్ట్ర ఆసుపత్రికి తీసుకొచ్చేదానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అక్కడ బెడ్లు కూడా ఖాళీ ఉన్నాయి, కానీ డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు. ఈ 3 మాసాల నుంచి విపరీతమైనటువంటి పని ఒత్తిడితో కోవిడ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ ఇంకెంతో కాలం, ఈ నర్సులు డాక్టర్స్ వీళ్ళు ఇంకెంతో కాలం పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నెల్లూరు హాస్పిటల్లో 600 మంది ఉన్నారు, అదే నెల్లూరులో నారాయణ హాస్పిటల్కి 300 బెడ్స్ కరోనాకి కేటాయించారు, 300 బెడ్స్ నిండిపోయినాయి. ఈ 300 బెడ్స్ కోసం కేటాయించిన కరోనా ఆసుపత్రి ఇప్పుడు 600 బెడ్స్ ఉన్నారు అక్కడ. ఇంకా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అందుకని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పరీక్షా కేంద్రాలు పెంచాలి, టెస్టులు ఎక్కువ జరిగేటట్టుగా చూడాలి, పేషెంట్లను చేర్చుకునే దానికి వీలుగా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర వార్డు బాయ్లు వీళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ జరగాలి. వచ్చే నెల ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పేసి నిపుణులందరూ కూడా పేర్కొంటున్న నేపథ్యంలో దానికి తగినట్టుగా ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కమిషన్లను, ఇన్సూరెన్స్ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్సూరెన్స్ పెండింగ్ కమిషన్ వెంటనే ఇవ్వాలని రేషన్ డీలర్లు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం మండాది వెంకట్రావు మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో కూడా పేదలకు రేషన్ పంపిణీ చేశామని, 7 విడతల్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు లేకున్నా సరుకులు అందించామని అన్నారు. కరోనాతో 4 రేషన్ డీలర్లు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదని, మా కుటుంబాలు వీధిన పడుతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 7 విడతలు పంపిణీ చేస్తే 2 విడతలు మాత్రమే కమిషన్ ఇచ్చారని, 5 విడతల కమిషన్ కోసం మంత్రులు, అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే 5 నెలల కమిషన్తో పాటు భద్రతాపరమైన కరోనా కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా బీమాతో పాటు ఉచిత దిగుబడి సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,000 మంది రేషన్ డీలర్లు ఈ కరోనా మహమ్మారి పరిస్థితిలో విధులు నిర్వహించడానికి రేషన్ షాపులందు ఆరోగ్య భద్రత లేక, వ్యక్తిగత భద్రత లేక చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాగే అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పేద ప్రజలు ఎవరూ ఆకలి బాధతో ఉండకూడదని ఉచితంగా రేషన్ పంపిణీ చేయటం, వాటిని కార్డుదారులకు రాష్ట్రంలోని 28,000 మంది రేషన్ డీలర్లు కూడా అందించడం జరిగింది. అయితే 8 విడతలుగా ఇప్పటికి పంపిణీ పూర్తి చేసిన, 7 విడతలుగా పంపిణీ పూర్తి చేసిన మాకు కేవలం 2 విడతలుగా, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రేషన్ పంపిణీ చేసిన 2 విడతలకి మాకు కమిషన్ ఇవ్వడం జరిగింది. 3వ విడతకి ఈరోజు వేస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సరుకులకు సంబంధించిన కమిషన్ వేస్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3 విడతలుగా పంపిణీ పూర్తి చేశాం, రేపు 4వ విడత 20వ తారీఖు నుంచి పంపిణీ చేయబోతా ఉన్నాం. ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన కమిషను విడుదల చేయలేదని నిన్న మా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అంటే ఈరోజు రేషన్ డీలర్లతో పనిచేయించుకుంటున్నారు, కానీ రేషన్ డీలర్ల కుటుంబాలకు ఈ కరోనా మహమ్మారి వలన వచ్చే ఇబ్బందులు కానీ, రేషన్ డీలర్లకి కుటుంబాలు ఈ కరోనా మహమ్మారి వలన వచ్చే సావులను కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖ అధికారులు మా యొక్క పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లకుండా మేనమేషాలు లెక్కిస్తూ చాలా
ఇబ్బంది పెడుతూ డీలర్ల కుటుంబాలను పట్టించుకోకుండా ఈరోజు కరోనా ముందు బలి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం జగన్ బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని బీసీ సంఘం నేతలు కొనియాడారు. ఈ నేపథ్యంలో పెడని ఎమ్మెల్యే జోగి రమేష్ కు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన నేతలు బీసీలను రాష్ట్రం నుంచి పార్లమెంటుకు పంపించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని అన్నారు. తాజాగా భర్తీ చేయనున్న 2 మంత్రి పదవుల్లో జోగి రమేష్కు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పెడన పట్న పెడ నియోజక ప్రజలు కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలనే సాధ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి 6,000 సీట్లకు మెజార్టీతో గెలిచి మరి ఈరోజు అందరినీ కుల మతాలకు అతీతంగా మమేకమై ఆంధ్రప్రదేశ్లోనే మరి జోగి రమేష్ గారు బీసీల నాయకుడిగా ఎదిగి మరి అందరిని మన్నలు పొందుతా కూడా ఉన్నారు. మరి అలాగే ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు హృదయంలో స్థానం ఎలాగైతే సంపాదించారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హృదయంలో కూడా ఈ యొక్క జోగి రమేష్ గారు స్థానం సంపాదించి మరి ఈరోజు కృష్ణా జిల్లా బీసీ సంఘం తరఫున కూడా మేము రేపు ఇద్దరు మినిస్టర్లకి బీసీలకు ఇచ్చారు. మరి వారికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మరి వారిని ఢిల్లీ వరకు పంపించారు. బీసీల యొక్క యూనిక్ను సాటి తాకి ఢిల్లీకి పంపించారు. మరి వారికి జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణా జిల్లా బీసీ సంఘం తరఫున మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, మోదీ వెంకటరమణ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే మా కృష్ణా జిల్లాలో మా యొక్క యువ నాయకుడు బీసీల ఆశాజ్యోతి అన్నటి జోగి రమేష్ గారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించి మరి బీసీల నేతగా జనవృద నేతగా కూడా మీరు ఒక స్థానాన్ని సంపాదించుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పాజిటివ్ కేసులను గుర్తించేందుకు కరోనా పరీక్షలను వేగంగా నిర్వహిస్తున్నారు అధికారులు. విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అధికార యంత్రాంగం నివారణ చర్యలు వేగవంతంగా చేపడుతోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో పాజిటివ్ కేసులను గుర్తించేందుకు అధికారులు కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించే బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి యొక్క ప్రైమరీ కాంటాక్ట్ లిస్టు, సెకండరీ కాంట్రాక్ట్ లిస్టు వారికి పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 300 మందికి పరీక్షలు నిర్వహించేలా బస్సులో ఉండే ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వంటంలోని గాంధీ మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో ఉంచిన ఐమాస్క్ బస్సు వద్ద కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నుంచుని తమ వివరాలను నమోదు చేసుకుని టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక్కడ గాంధీజీలో మన గవర్నమెంట్ తరపు నుంచి 23 తారీఖు 6 నెల నుంచి మనకి ఇక్కడ ఈ బస్ ఫెసిలిటీ పెట్టారు వీరా నుంచి. సో పర్ డే వచ్చేసి 200 మెంబర్స్కి టెస్టింగ్ జరుగుతుంది. మేము బీయింగ్ ఏ సోషల్ వర్కర్ ఇక్కడ మేము పొద్దునే 8 వచ్చేస్తున్నాం, టోకన్లు ఇస్తున్నాం. హ్యాండిక్యాప్ పర్సన్ని, ప్రెగ్నెంట్ లేడీస్ని, సీనియర్ సిటిజన్స్ని, మెయిన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరినీ పక్కన లైన్లో పెట్టి ముందు వాళ్ళకి తొందరగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకిచ్చి వాళ్ళకి తొందరగా టెస్టింగ్ చేయించి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ టెస్టింగ్ చేయించే వాళ్ళందరికీ 3-4 డేస్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలామందికి మెసేజెస్ కూడా వెళ్తున్నాయి అండ్ పాజిటివ్ కేసులు కూడా వస్తున్నాయి. మేము ఇక్కడ సర్వీసింగ్ చేస్తుంటే మేము కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఎవరినైనా టచ్ చేసినా ఇమీడియట్ శానిటైజింగ్ అవన్నీ చేసుకుంటున్నాం. మాకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు. మా చేతులతో మేము ఇప్పుడు సుమారుగా 3,500 మందికి టెస్టింగ్ చేయించాం అండ్ అందరూ బాగానే ఉన్నాం. మా టీం అంతా బాగానే ఉంది. విఎంసీ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహకారం ఉంది. అందరూ బాగా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అందరూ మాకు తోడుగా ఉంటున్నారు అండ్ జనాలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వన్ టౌన్లో టెస్టింగ్ సెంటర్ ఇది ఒకటే ఉంది ఇక్కడ, ప్లస్ కేబిఎన్ కాలేజ్ దగ్గర ఉంది. అప్పుడప్పుడు అక్కడ ఉండట్లేదు. ఇక్కడ మాత్రం డైలీ రెగ్యులర్గా వస్తున్నారండి. 15వ తేదీనైనా పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు సత్యబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో డబ్బులు కట్టిన పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వంటంలోని సిఐటియు కార్యాలయంలో పేదలకు ఇళ్లు కేటాయించాలి, పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం శ్రేణులు భౌతిక దూరం పాటిస్తూ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సత్యబాబు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో ప్రభుత్వం పేదలతో ఆడుకుంటుందని, సంవత్సరం నుంచి వాయిదాలు వేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించి పేదలను మోసం చేసిందని అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు కొండ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు రిజిస్ట్రేషన్ పట్టాలను అందించాలని కోరారు. ఇళ్ల స్థలాలు పట్టాల రిజిస్ట్రేషన్ల సాధనకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 21వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిరసనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు అనేది ఒక అందమైన ద్రాక్షగా మారింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఇస్తామని ఊరించి మోసగించింది. ఈ ప్రభుత్వం సంవత్సర కాలం పాటు ఇదిగో ఉగాది, ఇదిగో జులై 8, మరలా అప్పుడు ఆగస్టు 15, ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వాల. గత 3 ఏళ్ల క్రితం మరి 25,000, 50,000, 100,000 చొప్పున అప్పులు చేసి ఇళ్ళ కోసం కట్టినటువంటి పేద ప్రజలు ఆ వడ్డీలు కట్టలేక, ఇంటద్దెలు కట్టలేక చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. వెంటనే ఈ కట్టిన ఇల్లుని జక్కంబూళ్ళో కట్టిన 6,000 ఇల్లు, అలాగే కబీలా దగ్గర కట్టిన 300 ఇల్లు, ఇంతవరకు ఈ ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా కానీ వాటిని పూర్తి చేసే వైపు ఆలోచించకుండా కాలయాపన చేసే కార్యక్రమం, వాయిదాలేసే కార్యక్రమం చాలా అన్యాయం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఉచిత ఇల్లు అని చెప్పి, ఆ ఉచిత ఇల్లు కన్నా ఇలా వడ్డీల భారాలు, అద్దెల భారాలు విపరీతంగా పెరిగిపోయి తక్షణం ఆగస్టు 15 నాటికి ఆ ఇళ్ళని పూర్తి చేసే విధంగా, ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా వైరస్తో రాష్ట్ర ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే ముఖ్యమంత్రి జగన్ సమీక్షలతో కాలక్షేపం చేయడం సరికాదని టీడీపీ నేత నవనీతం సాంబశివరావు అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి కరోనా భృతిగా 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 63వ డివిజన్ రాజీవ్ నగర్లోని ఉడా కాలనీలో టీడీపీ శ్రేణులు నిరసన దీక్ష చేశారు. ఈ దీక్షలో నవనీతం సాంబశివరావు, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి లబ్బా దుర్గా, వైకుంఠం మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రభుత్వాలే పట్టించుకోకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్షకు అధ్యక్షత వహించిన వైకుంఠం మాట్లాడుతూ 3 నెలలు కరెంటు బిల్లును రద్దు చేయాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని అన్నారు. 63వ డివిజన్లో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని అన్నారు. మాజీ సెంట్రల్ బొండా హోంమేశ్వర ఆదేశాల మేరకు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి గాను కరెంటు బిల్లులు గాను, రేషన్ కార్డులు గాను, ఈ నిత్యావసర సరుకులు గాను దేనికైనా పెంచారో దాని వరకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగినది. అలాగే ఈ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చి ఈ నిరసన దీక్షను చేపట్టి కోరుకుంటున్నాను. అలాగే బొండవమ్మ గారు ఏం చేసినా మేము చేస్తామని కోరుకుంటున్నాం. కరోనా వ్యాధి విజృంభించడంతో ప్రపంచం మొత్తం అల్లాడుతుంది. ప్రధానంగా విజయవాడ నగరంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో కరోనా నేపథ్యంలో పచ్చడి మెతుకులు కూడా తినడానికి అలోలక్షణాన్ని చెప్పి ఏడుస్తున్న నేపథ్యంలో వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవలసినటువంటి అవసరం, బాధ్యత రెండు ఉన్నాయి. కానీ సమీక్షలకే పరిమితం అవుతున్నటువంటి ఈ ప్రభుత్వం కరోనా వ్యాధి సందర్భంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీగా మాజీ శాసనసభ్యులు బొండా ఉమేశ్వరగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21వ డివిజన్లో కూడా కరోనా నేపథ్యంలో ఈ ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది అని డిమాండ్ చేస్తూ కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్క డివిజన్లో నిరసన దీక్షలను చేపట్టడం జరిగింది. కరోనా విపత్కర సమయంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జర్నలిస్టులు చేస్తున్న కృషి మరువలేనిదని నేషనల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇమ్యూనిటీ పవర్ను పెంచే ఆయుర్వేద మందులను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు ఆంజనేయులు పాల్గొని కిట్లను అందించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని తమ అసోసియేషన్ వారికి ఈ మందులను అందిస్తుందని అన్నారు. కరోనాపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జర్నలిస్టులు చేస్తున్న పాత్ర కీలకమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈరోజు నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కృష్ణా జిల్లా వాళ్ళ అసోసియేషన్ సభ్యులకి ఆయుర్వేదం ద్వారా ఇమ్యూనిటీ బూస్టర్ మెడిసిన్స్ని మేము ఉచితంగా అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి చేదోడువాదోడుగా ఉంటూ సమాజానికి మేలు చేస్తున్న జర్నలిస్టులకి వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తిని వాళ్ళ శరీరంలో పెంచే నిమిత్తం వాళ్ళు రాబోయే విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేవానికి అవకాశాన్ని కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఏదైతే ఔషధాలను వాళ్ళు సూచించి ఉన్నారో ఔషధాలను ఇంకాప్స్ సంస్థ ఉచితంగా మాకు అందజేయడం ద్వారా మేము మా అసోసియేషన్ ద్వారా ఈ సభ్యులందరికీ కూడా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో మా నేషనల్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ద్వారా వాళ్ళ యొక్క సహకారంతో భవిష్యత్తులో ఆయుర్వేద ఇమ్యూనిటీ బూస్టర్ క్యాంపులు ఎక్కువగా చేసుకునే అవకాశం మేము చేస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా నరహరిశెట్టి నరసింహారావును నియమించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలడుగు వెంకటేష్ చౌదరి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పాలడుగు వెంకటేష్ చౌదరి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నరహరిశెట్టికి నగర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని అన్నారు. కాపులకు మరోసారి ఈ పది ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాము ముందుండి అన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నరహరిశెట్టికి అండగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. నగర కాంగ్రెస్ పార్టీ సిట్టి అధ్యక్షులుగా నరహరిశెట్టి నరసింహారావు గారు నియామకం పట్ల కాపు కులంకి బీసీ ఇచ్చినందువల్ల అన్ని మిగతా వాళ్ళందరూ సహకరించి పూర్వ వైభవం తెస్తారని మేము ఆశిస్తున్నాము. నరసింహరావు గారికి మేము వెనకండ ఉండి మేము అన్నదండలు నరసింహరావు గారు ఏది చెప్తే అది పార్టీకి శిరసాగించి ప్రతి కార్యక్రమం మేము చేస్తూ అన్ని డివిజన్లలో బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లలో అఖండ మెజార్టీతో మేము చేస్తామని చెప్పి మేము చెప్తున్నాము. అండదండలు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం నుంచి విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తూ మా నాయకుడు అఖండ మెజార్టీతో రేపు నడిపిస్తారని పార్టీని పూర్వమే తెస్తారని అన్ని జిల్లాల్లోనూ కాపు సామాజికవర్గం పార్టీకి అండదండలు ఇచ్చి మన పార్టీని అగ్రస్థానంలో నిలుపుతారని మేము ఆశిస్తున్నాం. వాతావరణంలోని తేమ నుంచి మంచినీటిని ఉత్పత్తి చేసే వినూత్న యంత్రాన్ని హైదరాబాద్కు చెందిన సంస్థ రూపొందించింది. మైత్రి ఆక్వాటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా తయారు చేసిన ఎయిర్ టు వాటర్ జనరేటర్ను రికోమాక్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రోకోమాక్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ రోజుల్లో మంచినీటి లభ్యత తగ్గనున్న నేపథ్యంలో కొత్త విధానాలతో నీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన మేఘదూత్ పేరుతో రూపొందించిన యంత్రాన్ని దక్షిణాదిలో తాము ప్రవేశపెట్టామని అన్నారు. గాలిలో 43% నుంచి 80% తేమ ఉన్న సమయంలో ఈ యంత్రం నీటిని సేకరించడంతో పాటు నీటిని శుద్ధి చేస్తుందని, అవసరమైన లవణాలను జోడించి శుద్ధమైన వాటర్ని ఇస్తుందని అన్నారు. ఈ మిషన్ ఏంటంటే మనకి వాటర్లో ఉన్న తేమని అది కూల్ చేసి మనం స్వచ్ఛమైన తాగే నీరు కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట అండి. సో మనం వాటర్ తాగడానికి దీనికి మిషన్కి ఏమీ కూడా బోర్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ ఏం అవసరం లేదు. సో మన వాటర్ సోర్స్ ఏం అవసరం లేదండి. గాలిలో ఉన్న తేమే దీనికి రా మెటీరియల్. ఆ తేమని వాటర్ కింద కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. ప్లస్ మనకి ఇందులో జీరో వేస్టేజ్ అండి. వేస్టేజ్ వాటర్ ఏమీ వేస్టేజ్ అవ్వదు. ప్లస్ ప్యూర్ వాటర్ అండి. ఎకనామికల్గా కూడా చాలా ఫ్రెండ్లీ వాటర్ మిషన్ ఇది. మనకు కావాల్సిన ప్యూర్ సేఫ్ హెల్తీ వాటర్ అంటే మనం చూస్తున్నాం కదా చాలా మటుకి చాలా ఇప్పుడున్న డిసీజెస్ అన్నిటికీ కూడా తాగే నీరు కూడా ఒక కారణము. సో మా ఈ మిషన్ వల్ల ఏంటంటే మనకు ఒకప్పుడు వెనకాలకి తరం మన తాతల తరం ఆ టైంలో ఎంత స్వచ్ఛమైన వాటర్ తాగేవారో ఆ టైప్ వాటర్ ఇది క్రియేట్ చేసి మనకి ఇస్తాం సార్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.